Ctv colors of life విశ్వవ్యాప్త వీక్షకులకు అశేష ప్రజానికానికి నమస్కారం. వాస్తు శాస్త్రాన్ని గురించి సమగ్ర సమాచారాన్ని మనకి ఈ సుఖప్రదం రత్నాకరం అనే కార్యక్రమం అందిస్తుందండి. ఈ కార్యక్రమంలో మనం ఇవాళ మన డైలీ లైఫ్ లో ఉండే అత్యంత ముఖ్యమైన టైం అది ఏంటనంటే డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ ఆర్ భోజనం ఏదైనా కానీ అలాంటి ఈ డైనింగ్ టేబుల్ని ఎలా ఉంచుకుంటే మనకి లక్ష్మీకరం ఇంటికి అనే అంశాన్ని గురించి చంద్రజాముని అడిగి తెలుసుకున్నాను. సిద్ధంగా కదా మీరు? అమ్మా నమస్కారం. నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మా, డైనింగ్ టేబుల్ గురించి ఇవాళ నా సందేహం నాతో పాటు ప్రేక్షకులు కూడా నివృత్తి చేసుకుందాం అనుకుంటున్నారు. ఎలా మెయింటైన్ చేస్తే ఈ డైనింగ్ టేబుల్ని మనకి లక్ష్మీకరం అనే విషయాన్ని వివరించండి. తప్పకుండా అమ్మా. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. హలో, వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కరుణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సుపథం రత్నాకరం కార్యక్రమానికి స్వాగతం అండి. డైనింగ్ టేబుల్ ఎలా ఉండాలి, ఎలా ఉంచుకుంటే మంచిది? మీరు మీ డైనింగ్ టేబుల్ని మామూలుగా ఏదైనా ప్లాస్టిక్ టేబుల్ అయినా లేకపోతే గాజు టేబుల్ అయినా, అంటే గాజు పలక ఉన్న టేబుల్ అయినా, ప్లాస్టిక్ అయినా, కర్రదైనా, ఎంత ఖరీదైందైనా, పాలరాతి టేబుల్ అయినా సరే, ఏ టేబుల్ అయినా సరే దాని మీద మనం భోజనం చేస్తామంటే మన ప్రాణం దాని మీద ఆధారపడి ఉంది, దాని పరిశుభ్రత మీద ఆధారపడి ఉంది. అట్లాగే ఇప్పుడు మన కల్చర్ కాకపోయినప్పటికీ డైనింగ్ టేబుల్ మన జీవితంలో కలిసిపోయి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు ఆ డైనింగ్ టేబుల్ని మనం ఎలా ఉంచుకుంటే మంచిది, ఏం చేస్తే మంచిది, దాని మీద ఉంచవలసిన వస్తువులు ఏమిటి, దేని వలన అది పాడవుతోంది అనేది కనుక చూసుకున్నట్టయితే చాలామంది చేసే పని ఏమిటి అని అంటే డైనింగ్ టేబుల్ మీద నూనె, నెయ్యి, ఉప్పు, ఆ ప్లేటు, నెక్స్ట్ పికిల్స్, ఇవన్నీ కూడా పికిల్స్ అన్నీ ఒక ట్రేలో పెట్టుకుంటారు, నూనె, నెయ్యి, ఉప్పు ఒక ట్రేలో పెట్టుకుంటారు. ఈ రెండు ఏమైనా కందిపొడి అటువంటివి ఏమైనా ఉంటే అవి కలిపి దాంట్లో పెట్టుకుంటారు. ఇవన్నీ కలిపి ఒక దగ్గర ఆ టేబుల్ మీద ప్లేస్మెంట్ ఎక్కడో ఇస్తారు, దానికి సెంటర్లో ఇస్తారు మ్యాక్సిమం ఓ పక్కకి, మిగతా సెంటర్లో తయారు చేసుకున్నటువంటి వెసల్స్ పెట్టుకుంటారు. హాట్ బాక్సులు అయితే బాక్సులు, ఏదైతే అదే వండుకున్న పదార్థాలు తెచ్చి పెట్టుకుంటారు. అంతవరకు బాగుంది. భోజనం చేసేసిన తర్వాత అక్కడ ఉన్నవన్నీ కంచాలు ఇవన్నీ కూడా తీసేస్తారు, తీసేసి మిగిలిపోయినటువంటి పదార్థాలు ఇవేవి తీసేస్తారు, తీసేసి ఆ నూనె, నెయ్యి ఆ సెట్స్ మాత్రం కదపరు, వాటిని ఎత్తి తుడిచేసి మళ్ళీ పెట్టేస్తుంటారు. అంటే రాత్రి కావాలి కదా, మళ్ళీ పెట్టేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏం చేస్తారు అంటే దాని మీద చిరుతిళ్ళ డబ్బాలు, తర్వాత బిస్కెట్ల డబ్బాలు, డైనింగ్ టేబుల్ కాస్త పెద్దది అయిందంటే చచ్చామన్నమాట, దాని మీద సగం సామాను ఉంటుంది, ప్రతి వస్తువు చేతికి అందిందల్లా అణువుగా దాని మీద పెడతారు. మళ్ళీ దాని మీదే పెట్టుకుని చాపర్ బోర్డు పెట్టుకుని కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటారు, టీవీ చూసుకుంటూ కూరగాయలు కట్ చేసుకుంటూ ఉంటారు. అందులో తప్పైతే లేదు, కానీ ఇవన్నీ ఎప్పుడు అనంటే మ్యాక్సిమం నంబరు, అంటే ఎక్కువ టైము డైనింగ్ టేబుల్ ఖాళీగా ఉండాలి, భోజనం మాత్రమే దాని మీద ఉండాలి. భోజనం చేసేటప్పుడు ఆధారవులు అవసరమైనవి పెట్టుకోవాలి, అది వాటి కోసం వెళ్తామండి మాటికి. నూనె, నెయ్యి, ఉప్పు, పికిల్స్, పౌడర్స్, మజ్జిగ లేదా పెరుగు, ఏదో ఒకటి మీకు ఏది అలవాటు అయితే అది, ప్లస్ వంట సామాగ్రి అవి పెట్టుకోవచ్చును. పెట్టుకుని చక్కగా భోజనం అది చేసేసుకుంటారు. చేసేసుకున్న తర్వాత అన్నీ తీసేయాలి. అందులో పికిల్స్ డబ్బాలు కానీ, డొక్కులు కానీ అయిపోయినవి, అది జిడ్డోడుతూ అడుగున ట్రే నిండా నూనె ఉంటుంది. అవునా? ఎందుకంటే తీస్తూ ఉంటాం, వేస్తూ ఉంటాం, తీస్తూ ఉంటాం, వేసుకుంటూ ఉంటాం, తింటూ ఉంటాం, మళ్ళీ పెడుతూ ఉంటాం, పిల్లలు ఉంటూ ఉంటారు. ఆ హడావిడిలో ఏంటంటే గబగబా వేస్తూ ఉంటాం, బాక్సులు కడుతూ ఉంటాం, అందులో ఒక చిన్న ప్లేట్లో ఊరగాయ వేసి పెడుతూ ఉంటాం, ఈ క్రమంలో చుక్కలు పడుతూ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. అవునా? అది లక్ష్మి ఎలా ఉంటుంది? నేను గతంలో ఒక వీడియో కూడా చెప్పాను, ఫలానా ఫేసింగ్లో ఫలానా విధంగా పెట్టుకోండి, మీ ధన సంపాదన బాగుండాలన్నా, మీ ధనం బాగా వృద్ధిలోకి రావాలన్నా, మీ తలకు పొజిషన్స్ అన్ని చక్కగా మారాలన్నా, ఉన్నత స్థాయిలో మారాలన్నా, మీరు ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలన్నా మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ చూడవలసిందే అని చెప్పి నేను ఒక వీడియో కూడా చేశాను. చేశాను. అందులో భాగంగానే ఇది కూడా చెప్తున్నాను. ఇది మరొక రకం అన్నమాట. చాలామంది ఒక డంపింగ్ స్టేషన్ లాగా ఉంచుతారు డైనింగ్ టేబుల్ని. ఎవరైనా వచ్చి తినేటప్పుడు అవన్నీ కొంచెం వెనక్కి తోసి అక్కడ కంచం పెట్టుకుని తినేస్తుంటారు. ఆ తర్వాత ఆ కంచం వేరే వాళ్ళు, పని వాళ్ళు ఎవరో తీసేస్తూ ఉంటారు, లేదా వీళ్ళే తీసుకెళ్ళి సింకులో పడేస్తూ ఉంటారు. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మరొకళ్ళు కంచం పెట్టుకుని తినేస్తూ ఉంటారు, తీసుకెళ్ళి పడేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం వల్ల ఖచ్చితంగా మనకి రావాల్సిన శుభ ఫలితాలు అయితే రావు. ఎప్పుడు కూడా డైనింగ్ టేబుల్ మీద ఉంచవలసినది ఏంటి అంటే వాటర్. ఒక చిన్న బిందు కుండలోనో లేకపోతే వాటర్ బాటిల్స్ రూపంలోనో, మన ఇష్టం, అది మన ఇంటి రిక్వైర్మెంట్. ఒక 4 సీసాలు, ఇంట్లో 4 భోజనం చేస్తున్నారండి, ఎవరి సీసాలు వాళ్ళకు ఉంటాయి. ఈ రోజుల్లో 4 సీసాలు నింపేసి పెట్టేసుకుంటారు. అవి 24 అవర్స్ ఉండొచ్చు వాటర్, కానీ మిగతా సామాగ్రితో నింపకూడదు. కావాలంటే దాని మీద చక్కగా డెకరేటివ్గా ఒక క్లాత్ వేసుకుని, ఎవరి ప్లేసులు వాళ్ళకు ఉంటాయి కదా, ఆ ఎవరి ప్లేసులు వాళ్ళ దగ్గర చక్కగా కంచాలు బోర్లించి పెట్టుకుని, ఈ సామాన్ అంతా సర్ది పెట్టుకుని రెడీ టు ఈట్ డైనింగ్ టేబుల్ రెడీగా ఉంచుకోవచ్చు. అంతేగాని భోజనం అయిపోయిన తర్వాత ఎంగిలి కంచాలతో పాటు ఇవన్నీ కూడా లేచిపోవాలి, మరో చోట పెట్టుకోవాలి, మరొక ఏదో దగ్గరలో ఇంకేదైనా ఒక ఏర్పాటు చేసుకుని దాంట్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఎప్పుడు డైనింగ్ టేబుల్ వైపు చూసినా నీట్గా కనబడాలి, బట్ ఖాళీగా కనబడాలి. డైనింగ్ టేబుల్ ఎంత ఖాళీగా ఉండి, ఎంత నీట్గా ఉండి, ఎంత అందంగా ఉంటుందో సమస్యలు వచ్చినా అవి తాత్కాలికంగా వెళ్ళిపోతాయి తప్ప ఆ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవు ఆర్థిక సమస్యలు. అది కనుక మన వాళ్ళకి ఉండేటటువంటి అవసరతలను బట్టి ఉంటాయి అలాంటివన్నీ. వాటిని చిన్న చిన్న చేంజెస్ చేసుకొని వేరేగా ఒక షెల్ఫ్ లాంటిది అక్కడ పెట్టుకుని, ఆ గదిలో పెట్టుకుని, అక్కడ మీకు కావలసిన డబ్బాలు, డొక్కులు, ఈ పచ్చడి సీసాలు ఇవన్నీ కూడా దాంట్లో పెట్టుకుని, భోజనం చేసుకునేటప్పుడు మీకేది అవసరమో అది తెచ్చుకుని చక్కగా నలుగురు భోజనం చేసి హాయిగా మళ్ళీ సర్దేసుకుని నీట్గా నీడలు కనిపించేటట్టుగా డైనింగ్ టేబుల్ని మెయింటైన్ చేసిన వాళ్ళ ఇంట్లో ఏ రోజు కూడా ఆర్థిక సమస్యలు పర్మనెంట్గా ఉండవండి. ఎప్పుడు ఖాళీ అయిపోతున్నా తిరిగి డబ్బు చేరుతూనే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు సాధారణం, కానీ పెద్ద పెద్ద ఊహించలేని ఖర్చులు కానీ, మోసాలు కానీ, ఇబ్బందులు కానీ, వాటికి గురై మన చేతులు ఖాళీ అయిపోవడాలు కానీ ఇటువంటివి అయితే ఉండవు. ఒకవేళ ఉన్నా తొలగిపోతాయి. కనుక తప్పనిసరిగా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మన సోదర సోదరీమణులు తప్పకుండా డైనింగ్ టేబుల్ని వీలున్నంత డెకరేటివ్గా, వీలున్నంత అందంగా, వీలున్నంత ఖాళీగా మెయింటైన్ చేసుకుని ఒక 3 మంత్స్ చూడండి మీ పొజిషన్స్ ఎలా మారుతాయో. మీకు అనుకూలంగా పాజిటివ్గా అనిపిస్తేనే అది కంటిన్యూ చేయండి, లేకపోతే మానేయండి. ఇందులో పోయేదేం లేదు కదా. కానీ డైనింగ్ టేబుల్ అనేది ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిది. డైనింగ్ టేబుల్ మన కిచెన్ సామాన్లు, ఈటబుల్స్ అన్నీ పెట్టుకునే డంపింగ్ స్టేషన్ కాదు. ఆ రోజుకి ఏం వండుకున్నామో అది మాత్రమే తెచ్చి పెట్టుకుని అన్నీ కలిపి వేసుకుని అందరూ కలిసి తినేటటువంటి ఒక ఎత్తైన ప్లేస్, అంతే కదా. అందువల్ల అన్నీ తినండి, ఎక్కడొక్కడ సర్దుకోండి, సాధ్యమైనంత నీట్గా ఉంచుకోండి. రాబోయే ఆరోగ్య లక్ష్మిని, ఆహార లక్ష్మిని సంతృప్తి పరచండి. మీరు కూడా ప్రశాంతంగా ఉండండి. చేసి చూడండి, మీకే తెలుస్తుంది. డైనింగ్ టేబుల్ ఎంత ఖాళీగా ఉంచితే మన జేబులు అంత నిండుతాయి. అంతే, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. తెలుసుకున్నాను కదండి, మన ఇళ్లలో కూడా డైనింగ్ టేబుల్స్ ని ఈ మేనర్స్ అంటే ఈ విధానాలని ఒకసారి సరిచూసుకొని వీలైనంత ఖాళీగా ఉంచుకొని మన జేబుల్ని నింపుకుందాం. మరి ఒక మంచి విశేషంతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు నమస్కారం. నమస్కారం.